బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ఎల్లమ్మ ఆలయంలో రేణుకా ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం నిన్నటి నుంచి ఘనంగా జరుగుతున్నాయి. నిన్నటి నుంచి 3 రోజుల పాటు జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమంలో మొదటి రోజు విఘ్నేశ్వర స్వామి పూజతో ప్రతిష్టాపన, విశిష్ట పూజలు, 2వ రోజు కుంకుమార్చన, హోమాలు, పుష్పాదివాసం తదితర కార్యక్రమాలు వేద పండితుల మంత్రోచ్చారణలతో 3 రోజుల పాటు ఘనంగా జరగనున్నాయి. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాగుల వసంత, ప్రజాప్రతినిధులు, వరదవెల్లి గ్రామ గౌడ సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. చిత్ర ఆభువ దూతే సదా వృధా సఖా కయా శతిష్ఠయా వృధా స్వాహా. ఓం కయానశ్చిత్ర ఆభువ దూతే సదా వృధా సఖా కయా శతిష్ఠయా మాదనం పునః కేతుం కృణ్వన్న కేతవేభే సోమర్యా అపేషసే సమశద్భిర్జాయ ధా స్వాహా. కేతుం కృణ్వన్న కేతవేభే సోమర్యా అపేషసే సమశద్భిర్జాయ ధా స్వాహా. కేతుం కృణ్వన్న కేతవే చిత్రం చితయంతమస్మే చిత్ర క్షత్ర చిత్రతమం యోధా చంద్రం రయింపురవీరం బృహంతం చంద్ర చంద్రాభిర్గృణతే యువస్వ స్వాహా. దేవానాం పదవీ కవీనాం గుస్వతి దుర్వణా నాగం సోమహో ద్రవత్యే ద్రేభన్ స్వాహా. ప్రత్యసి దేవతా సహిత కేతు గణాయ ఇదం నమః. అమాంద్రు బోధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. ఒక్కొక్క 1-1 డ్రాప్ అయిపోయింది. ఇంకున్నాయి మంత్రాలు చేసేటివి ఉన్నాయి కనుక కొద్ది కొద్ది వేయాలి. ఉన్నది కదా అయింది. ఇప్పుడు ఇంద్రాది అష్ట దిక్పాలక దేవతలు. అష్ట దిక్పాలకులు ఎంతమంది? అష్ట అంటేనే 8 అష్ట దిక్పాలక మంత్రాలు చెప్తా ఉన్నారు. సహకారం వేయండి స్వామి. ఎవరు కూడా స్వాహకారం వేయలేదండి. ఇప్పుడు స్వాహ అని చెప్పారు అయ్య గారు. స్వాహ కవిత ఇటు చూడు. రాజన్న సిరిసిల్ల జిల్లా గోయింపల్లి మండలం వరదవెల్లి గ్రామం కులదైవమైన రేణుకామాత గౌడ కులస్థులం అంతా కలిసి మరి మా ఎంఎంఆర్లో వేయిన టెంపుల్ ఈరోజు న్యూ విలేజ్లో కొత్తగా విగ్రహ ప్రతిష్టాపన చేసి విగ్రహాన్ని నిర్మించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమము 12, 13, 14 వేద పండితులచే ఈ రోజున శుక్రవారం నుంచి మరి కుంకుమార్చనలో అదేవిధంగా హోమాగ్ని కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి మా గౌడ కులస్థులందరికీ ఆ రేణుకా మాత ఆశిస్తూ ఉండాలని, అమ్మవారి ఆశీర్వాదం ఇచ్చాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.